Hello, Namaste. Welcome to SRINIVAS Mech channel. Iroj manam Hostel Welfare Officer sambandhinchina 20 paper to analysis chudam. So manak TSPSC nunchi Hostel Welfare Officer ki notification release ayindi. Three categories lo Hostel Welfare Officer grade 2 and BC Hostel Welfare grade 2 and tribal Hostel Welfare grade 1. So ee moodu department laku sambandhinchi posts ki notification anedi ivadam jarigindi. Dantlo manam paper 1 already dani gurinchi discuss chesam. Meer okavela paper 1 chudakunte ikkada paina unna card lo I card lo nenu link isthanu. Meer akka nunchi direct aa video chudochu. ఒకవేళ ఆల్రెడీ పేపర్ 1 చూడకుండా పేపర్ 2 చూస్తే మాత్రం మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు మనం పేపర్ 2 అనాలసిస్ చూద్దాం. లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మీరు ఏ టాపిక్ ఎక్కువ లైక్స్ ఇస్తే ఆ టాపిక్ సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ ట్రై చేయడానికి మాకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్ స్టార్టెడ్. సో ఈ రోజు మనం పేపర్ 2 అనాలసిస్ లో టాపిక్ వైజ్ అనాలసిస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 4 టాపిక్స్ ఇచ్చారు యాజ్ పర్ ద డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్ చూసుకుంటే. సో ఫస్ట్గా మీరు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవండి. ఈ 33 మార్క్స్ ఉన్నది దానికి కేటగిరీ. సో 33 అంటే మనకు 30 నుంచి 35 దాకా వచ్చే ఛాన్స్ ఉంది మార్క్స్ అనేది. ఇది బేసిక్ ఎడ్యుకేషనల్ సంబంధించి ఉంటుంది. సో బీఈడి వాళ్ళకి టీఈడి వాళ్ళకి ఇద్దరికి సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీని గురించి టాపిక్ చూడండి. ఇది మీకు వితిన్ 10 డేస్లో పూర్తిగా అయిపోతుంది. సో సింపుల్ టాపిక్. నెక్స్ట్ మీరు పార్ట్ 2 వదిలేయండి. పార్ట్ 2 సైకాలజీ పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ చూడండి. పేపర్ 1 తర్వాత పేపర్ 3 చూడండి. ఎందుకంటే పేపర్ 1 పేపర్ 3 చూస్తే మీకు పేపర్ 2 అనేది ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే మీరు డైలీ డైరెక్ట్గా పేపర్ 1 నుంచి పేపర్ 2 వచ్చేస్తే ఇది కొంచెం లెంచీ సబ్జెక్ట్. కొంచెం లెంచీ సబ్జెక్ట్ అయ్యేసరికి బోర్ కొడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్లో మార్క్స్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ 33 + 30 టోటల్ 63లో మినిమం 60 మార్క్స్ అనేవి మనం గెయిన్. టాపిక్ 3 కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ టాపిక్ 4 చదవండి. ఎందుకంటే ఇది 45 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఈ టాపిక్లోంచి వస్తాయి. సో మీకు అప్పటికే ఇది 63 అంటే మినిమం 60, మినిమం 60 ప్లస్ ఈ 45లో మినిమం 40, టోటల్ 100 ఇక్కడ గెయిన్ అవుతుంది. ఇంత మటుకు అయిపోయిన తర్వాత సైకాలజీ చూడండి. ఎందుకంటే ఇది కొంచెం థియరీ ఓరియంటెడ్ కమ్ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా. సో అప్పుడు లాస్ట్కు చూడండి. సో ఇలా కాదు, మాకు ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్ ఓవర్ ద ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 25 మేము సెలెక్ట్ చేసాం. ఆ 25 టాపిక్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ టాపిక్స్ చూడండి. ఇది నేను ఈ వీడియో కింద ఉన్న లింక్లో ఈ దీని యొక్క పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు దీని ప్రకారం చదివినా కూడా మినిమం 150 to 120 మార్క్స్కి రీచ్ అయ్యేటట్టు మేము ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది 1, 2, 11. మీకు వీలుంటే ఒక నోట్ అవుట్ చేసుకోండి, లేకపోతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 12 to 25 ఉన్నాయి. డైరెక్ట్ ఆ పాయింట్ వైజ్గా అంటే టాపిక్ వైజ్గా చదువుకున్నా కూడా మీకు మినిమం 120 మార్క్స్ అనేవి గ్యారంటీ ఉంటాయి. మీరు ఈ 25 టాపిక్స్లో 25 టాపిక్స్ పర్ఫెక్ట్ అయితే 120 వస్తాయి. లేదు మీరు మధ్యలో వదిలేస్తే మాత్రం ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సిరీస్ ప్రకారం ఉంది, విన్ అవ్వండి. అండ్ ఈ పేపర్ 2 ఒకటే కాదు, పేపర్ 1 కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. పేపర్ 1కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్ మా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈరోజు ఇంకో తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఒకటి రాబోతుంది. దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేపర్ 2 అనాలిసిస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.